ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మకర రాశి వారికి స్థిరాస్తులు కలిసి వస్తాయి రాజకీయంగా అనుకూలంగా ఉన్నాయి శుభకార్యాలు ఘనంగా చేస్తారు సంతాన సంబంధ విషయాల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకోవడానికి చాలా రకాల ఫలితాలు చేస్తారు వాటిలో అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు సాధించగలుగుతారు దూర ప్రాంతాలు వీళ్ళు చదువుకోవాలనుకునే మీ కోరిక ఉద్యోగం చేయాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది విదేశాల్లో ఉండి ఉద్యోగపరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆ రకమైనటువంటి దిగులు భయం తొలగిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది తిరిగి స్వదేశానికి వస్తే మళ్ళీ మనం ఇక్కడికి రాగలమా లేదా అనే ఆలోచనతోటి అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి కొంతమంది విషయంలో సూచిస్తోంది గ్రీన్ కార్డు కోసం పిఆర్ కోసం వీసా కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి అవి సానుకూల పడతాయి ఏలినా శని వల్ల ప్రయోజనాల్ని పొందగలుగుతారు శని భగవాను అనుగ్రహాన్ని సాధించగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు హైప్ చేసుకుంటారు చేసే ఫలితాలు ఫలిస్తాయి ఈ రాజులో జన్మించినటువంటి స్త్రీలు వివాహ శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వహించగలిగారని మంచి పేరు ప్రఖ్యాతులని మంచి కీర్తి ప్రతిష్టలని సాధించగలుగుతారు పెళ్ళి బాగా చేస్తారని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారని వంటలు బాగున్నాయని మర్యాదలు బాగున్నాయని డెకరేషన్లు బాగుందని టోటల్గా పెళ్లి మొత్తం బ్రహ్మాండంగా ఉందని అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ టేస్ట్ ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఉన్నవాళ్ళు బాగా రాణించగలుగుతారు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీకు ఇష్టం లేని వ్యక్తుల్ని మీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళగొట్టాలని చెప్పి భావిస్తారు దాన్ని వారం అమలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక జిగులు ఉంటుంది దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుకుతారు ఏ రకమైన మార్గం ద్వారా కూడాను ఉపశమన లభిస్తదు పెళ్ళి కాకపోవటం బ్యాక్లాగ్స్ ఉండటం ఉద్యోగం రాకపోవటం ఉన్న ఉద్యోగులు స్థిరత్వం లేకపోవటం ఆరోగ్యం బాగుండవటం నడుస్తున్నటువంటి సర్కిల్ ఏదైతే ఉందో స్నేహితుల యొక్క సర్కిల్ ఏదైతే ఉందో అది బాగా లేకపోవటం దురభ్యాసాలు క్రమశిక్షణ లేకపోవటం ఇలాంటి అంశాలు సంతానం పట్ల ఉండటం వాళ్ళు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ కావటం మీ మనోవేదలకి కారణమవుతుంది ఏదో విధంగా పరిష్కార మార్గాలు కనుగొనాలని మీరు భావిస్తారు ఆ క్రమంలో భాగంగా బాధ్యత మొత్తం కూడాను భగవంతుల మీదే వేస్తారు భగవంతుని రక్షిస్తాలి ఈ సమస్యలకి నా దగ్గర పరిష్కార మార్గం లేదు అని నిశ్చయించుకుంటారు ఆర్థిక విషయాలు బాగున్నాయి ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మహాశివరాత్రి నాడు అఘౌరవ స్వధోమం చేయటం చెప్పదగినటువంటి సూచన